సీతక్క గారి దగ్గరికి వెళ్ళాం. అంటే మీ ఉద్యోగ సంఘం నేతనే శ్రీనివాస్ గౌడ్ ఒకసారి ఎమ్మెల్యేగా ఎన్నికారు, తదుపరి మంత్రి అయ్యారు. అంటే మీకు ఇక్కడ ఎవరు కలపాల్సిన అవసరం లేదు, డైరెక్ట్గా మీరే కలవచ్చు. అందులో మీకు సమకాలీకుడు. మేము అదే చెప్తున్నాం, యజమాని కూలీ ఇద్దరు ఒక్కడే అయినప్పుడు కూలీకి అన్యాయం జరిగితే ఎవరిని అడగాలి? యజమానిని అడుగుతారు. చర్చలకి గవర్నమెంట్ తరఫున అతనే ఉంటారు, వాళ్ళే ఉంటారు, అడిగేవాళ్ళు వాళ్ళే ఉంటారు. ఇంకా అడగలేదు ఎక్కడుంది? మేము జస్ట్ ప్రీ ప్లాన్ దానికి ఏదైనా పాలాభిషేకాలు తప్ప వేరే ఏం లేదు. మేము చెప్పాం కదా, ఇప్పుడే జస్ట్ ఒక హాఫ్ అన్ అవర్ ముందు సీతక్క గారిని కలిసి వచ్చాము. ఉట్టి బొకే ఇచ్చి కలిస్తే రండి మాట్లాడదాం కూర్చో, అరగంట సేపు మా సమస్యలన్నీ కూడా మొత్తం విని వితిన్ 3-4 మంత్స్లో క్లియర్ చేస్తామని చెప్పి అట్లా కూర్చోబెట్టి మాట్లాడిన మంత్రే లేదు. అసలు మాకు అవకాశమే లేదు. ఎవరేదంటే శ్రీనివాస్ గౌడ్ గారు చెప్పుకోవాలి, వారు గవర్నమెంట్లో ఏం చెప్పారో తెలియదు, సాల్వ్ అయినట్టు కూడా ఏం లేదు. పీఆర్సీ, గత పీఆర్సీ ఉంది, ఇప్పటికీ గత పీఆర్సీ ఏరియర్స్ 18 ఇన్స్టాల్మెంట్స్లో ఇంకా చాలా మేజర్ ఇన్స్టాల్మెంట్స్ ఈ రోజు వరకు రాలేదు. కొత్త పీఆర్సీ గవర్నమెంట్ ఇప్పుడున్న ప్రభుత్వం వలన, పాత పీఆర్సీ ఏరియర్స్ డబ్ల్యూ వలన. అంటే ఎందుకని గతంలో చాలాసార్లు కేసీఆర్ని, శ్రీనివాస్ గౌడ్, మమత, మీ గత ప్రెసిడెంట్ మమత, వీళ్ళంతా రెగ్యులర్గా వెళ్ళి కలుస్తుండేవాళ్ళు. వాళ్ళకి ఏదో అంటే వెళ్ళిన తర్వాత ఒక ఫోటో దిగడం, తదుపరి ఒక ప్రకటన రావడం, అంటే ఉద్యోగుల సమస్యలు తీరిపోతున్నాయి, పీఆర్సీ ప్రకటిస్తున్న ముఖ్యమంత్రి అని చెప్పేవాళ్ళు. మేము చెప్పిన ప్రీ ప్లాన్డ్, మేము కలుస్తాం, బొకే ఇస్తాం, ఫోటో దిగుతాం, బయటకు వచ్చి చెప్తాం, మీరందరూ అదే నమ్మాలి. అంటే కేవలం సంతోషం కోసమేనా ఫోటోలు? అంతే. ఉద్యోగ సంఘాలంటే ఒక గెజిటెడ్ అధికారుల సంఘమో, తెలంగాణ ఎన్జిఓస్, 4th క్లాస్ ఎంప్లాయీస్, డ్రైవర్ సంఘం కాదు. పదుల సంఖ్యలో ఉపాధ్యాయ సంఘాలు ఉన్నాయి, అధ్యాపక సంఘాలు ఉన్నాయి, డిపార్ట్మెంట్ల ఫోరమ్స్ ఉన్నాయి, కింది లెవెల్లో పార్ట్ టైం ఉన్నారు, టెంపరీ వాళ్ళు ఉన్నారు, కాంట్రాక్ట్ బేస్ వాళ్ళు ఉన్నారు, అవుట్సోర్సింగ్ వాళ్ళు ఉన్నారు, తర్వాత స్టేట్ లెవెల్లో ఆఫీసర్స్ ఉన్నారు. కొన్ని ఇందులో కలవని సంఘాలు ఉన్నాయి. అన్ని సంఘాలని కలుపుకొని కామన్గా పోయి ప్రభుత్వానికి సిఎస్ గారికో లేదంటే సీఎం గారికో లేదా ఆ కన్సర్న్డ్ మంత్రివర్యులకో చెప్పి దాన్ని సాల్వ్ చేయాలి. అన్నిటికీ నేనే, ఒకటి కాదు కదా. ఈవెన్ ప్రైవేట్ ఎంప్లాయీస్కి కూడా ఆంధ్రప్రదేశ్ ప్రెసిడెంట్ వారే ఉన్నారు. అంటే ఓన్లీ ఒక టీజీఓనే అన్నిటికి కూడా. నేను ఒక టీజీఓ నాయకులే అనట్లేదు, కొంతమంది టీఆర్ఎస్లో ఉద్యోగ సంఘాల నుంచి పోయి అక్కడ మంత్రివర్యులేనో లేకపోతే శాసనసభ్యులుగా, పార్లమెంట్ సభ్యులుగా ఉన్నవాళ్ళు ఇంకొక వాళ్ళకి అవకాశం ఇవ్వలేదు, చెప్పనివ్వలేదు. అంటే ఉద్యోగులకు కూడా రాజకీయ ఎందుకు పట్టిందంటారు? శ్రీనివాస్ గౌడ్ కావచ్చు, రీసెంట్గా కేసీఆర్ రాజీనామా చేసిన రాజేందర్ కావచ్చు. అంటే ఎందుకు అంటే రాజకీయం అనేది ఒక ఆసక్తి, కోట్లు సంపాదించుకోవాలనే ఒక ఇదే వాళ్ళకి. దాన్ని మేము డైరెక్ట్గా చెప్పలేకపోవచ్చు, కానీ రాజకీయాల్లో పోవటం తప్పని కానీ పోవద్దని కానీ మేము చెప్పం. కానీ ఉద్యోగుల హక్కులు రాయితీలని పణంగా పెట్టి గవర్నమెంట్ దగ్గర రాజకీయం ద్వారా పదవుల కోసం చేయటం అనేది తప్పది. దానికి అంతకంతకు ఎవరైనా అనుభవిస్తారు, ప్రజలు గమనిస్తారు, ఉద్యోగులు అంతకంటే కూడా వైట్ కాలర్ ఎంప్లాయీస్ మనం చేసే ప్రతి పని గమనిస్తుంటారు. ఏం చేస్తున్నాం అనేది, ఉద్యోగుల కోసం ఏం చేస్తున్నాం, మన కోసం ఏం చేస్తున్నాం అనేది. గతంలో గత 10 సంవత్సరాల్లో నాకు తెలిసి అయితే ఎక్కడ ఎలక్షన్స్ కండక్ట్ చేయలేదు ఏ సంఘం కూడా. మేజర్ సంఘాలని, అన్ని సంఘాలని అన్నాను, కొన్ని చాలా సిస్టమేటిక్ నడిపించే సంఘాలు ఉన్నాయి. మెజారిటీ సంఘాలు మొత్తం మెంబర్షిప్ లేదు, ఎగ్జిక్యూటివ్ కమిటీ మీటింగ్లు లేవు, జనరల్ బాడీలు లేవు, ఏకగ్రీవాలు కూడా కాదు. నామినేటెడ్, అపాయింటెడ్, సెలెక్టెడ్, ఒక పేపర్ రాసుకొని రావడం, ఎవరు చెప్తే వాళ్ళే లీడర్స్. వాళ్ళకే ఎంట్రీ ఉండేది సెక్రటరీలో ఫ్రీగా పోగలిగామా? మీరు వెళ్ళారా 6th ఫ్లోర్కి గవర్నమెంట్ రాకముందు? వెళ్ళలేదు, అసాధ్యం. మేము అట్లని చెప్పి రాజకీయ పార్టీకి అనుబంధం కాదు, ప్రభుత్వానికి అనుబంధం. మా ఉద్యోగ సంఘాలు కానీ ఉద్యోగులు కానీ నిబద్ధతతో పనిచేస్తాం. అవసరమైతే ఒక గంట, ఒక రోజు సండే రోజు కూడా పనిచేస్తాం. మేము ఒక పార్టీకి అసలు ఇప్పుడున్న ప్రభుత్వం కూడా మాకేం ప్రభుత్వానికి సపోర్ట్ చేయమంటున్నారు తప్ప, సపోర్ట్ అంటే బౌండెడ్ టు సపోర్ట్. మేము అధికారులుగా శాలరీ తీసుకుంటాం, బరాబర్ పనిచేస్తాం. మా హక్కులు రాయితీల కోసం నిన్న అడిగాం, 317 జీవో మీద అడిగాం, క్యాబినెట్ సభ్యులు కంటిన్యూ చేశారు, 1 or 2 monthsలో వస్తుంది, మేము ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. 317 జీవో మీద దామోదర్ రాజు